సొంటన్నారు సొంట. ఇదే కదా ఈ పుస్తకాలే కదా, ఈ పుస్తకాలన్నీ చూపించావు కదా, ఈ పుస్తకాలలోంచి కదా ఈ బూతులన్నీ చదవాల్సింది మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏంటమ్మా మీరు చెప్తున్నారు, ఏంటమ్మా ఏంటన్నారు, కాపు కులం మా వెంట లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటలేదా? కాపు నేతలు వెంట కాపు కులం ఉంటుంది ఏంటి? రాజకీయ నాయకుడికి కులం ఉంటుందా? ప్రజలుంటారా? ఒక ప్రజానాయకుడికి ప్రజా జీవితంలో పనిచేసేటువంటి సామాజిక సేవ చేసేకి వచ్చినటువంటి వాడికి జన కుల సంఘమా? మేమన్నా కాపు సంఘం పెట్టుకున్నామేంటి ఇక్కడ? ఈ దుగ్ధ బాధ అంతా కూడా ఈ సన్నాసి నర సన్నాసి బాధ దుగ్ధ అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. 25 మంది మంత్రులు, 5 మంత్రులు కాపులు ఉన్నారు. విధాన నిర్ణయాల్లో కానీ అన్నిట్లో కూడా అత్యధిక ప్రాధాన్యత కాపులకు లభిస్తుంది, కాపులకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కాపులు మనం ఎంత రెచ్చగొట్టినా ఎంత మాట్లాడుతున్నా మనం ఎంత స్టీరింగ్ తిప్పుతున్నా కూడా ఒక్కడ కూడా తెలుగుదేశం తిరగట్లేదు ఎవడో. కాపులందరూ కూడా ఈ మెజారిటీ ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్నారు అనేటువంటి దుగ్ధ బాధతో ఈ భాష తప్పితే ఎవడన్నా మాట్లాడతాడా ఈ భాష? కాపులు అత్యధిక శాతం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకాల ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక కాపులు అభిమానిస్తున్నారు. 2019లో ఎన్నికలు అండగా ఉన్నారు, 24 కూడా అండగా ఉంటారు కాపులు.